పౌరసత్వ సవరణ చట్టం సిఏఏను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. బిల్లు ఆమోదం పొందిన 4 ఏళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సిఏఏ చట్టాన్ని అమలుపరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 31 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చిన ముస్లిమేతరులపై హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం లభిస్తుంది. వీరికి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాటి గడువు ముగిసిన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కార్ సవరణలు చేసింది. సిఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంట్లో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణ పరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సిఏఏ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇది చట్టంగా మారింది. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తుందనే కారణంగా హోంశాఖ ఎప్పటికప్పుడు నిబంధనలు నోటిఫై చేయడానికి పొడిగిస్తూ వస్తుంది. తాజాగా సోమవారం నుంచి కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది మోదీ సర్కార్. స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అగ్ని 5 మొదటి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ప్రయోగం విజయవంతమవగా ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలను అభినందించారు. డిఆర్డీఓ శాస్త్రవేత్తలను చూసి గర్విస్తున్నామని ట్వీట్ చేశారు. అగ్ని 5 క్షిపణి ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటెడ్ రీఎంట్రీ వెహికల్ ఎంఐఆర్వి సాంకేతికతతో డిఆర్డీఓ మిసైల్ను రూపొందించింది. ఇక ఎంఐఆర్వి సాంకేతికతతో అగ్ని 5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం దేశం రక్షణ సంసిద్ధత, వ్యూహాత్మక సామర్థ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మిషన్ దివ్యాస్త్ర అతిపెద్ద అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్గా తెలుస్తోంది. దీనికి దేశ భౌగోళిక స్థితిగతులను మార్చే సత్తా ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎంఐఆర్వి టెక్నాలజీతో ఒక మిసైల్ని ఉపయోగించి బహుళ వార్ హెడ్స్ను, వివిధ ప్రాంతాల్లోని టార్గెట్స్ను ఛేదించవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ టెక్నాలజీ కలిగిన దేశాల సంఖ్య తక్కువగా ఉండగా ఆయా దేశాల సరసన భారత్ సైతం చేరినట్లయింది. ఈ అగ్ని 5 మిసైల్తో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. హై యాక్యురసీ సెన్సార్ ప్యాకేజ్ ఉండడంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర విజయవంతంతో భారత అమలు పదిలో మరో అస్త్రం చేరినట్టయింది.